గుడ్ మార్నింగ్. టీ రెడీగా ఉంది. మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. అయ్యయ్యో, నన్ను ముందే లేపొచ్చు కదా, టైం 8 అయింది. పర్వాలేదు, వదిలేయండి. రోజు కంగారుగా ఆఫీస్కి వెళ్తున్నారు, ఈరోజు బాగా నిద్రపోయారు. ఓ, బై ద వే, మీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ, నాకు ఆ సారీ బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అవును, ఎందుకు రెండు చీరలు కొన్నారు? రెండు చీరల? అవును, ఉండండి, బిల్ తీసుకొస్తాను. ఏమనుకున్నారు, నాకేమీ తెలియదు అనుకున్నారా? నేనేమి పిచ్చిదన్నా? ఈరోజు మీరు చీర కొనిచ్చారు, ఆ తర్వాత బ్లౌజ్ కొనిస్తారు, ఆ తర్వాత ఇంకేం కొనిస్తారు? లేదు లేదు లేదు, నేను చెప్పింది మీరేం మాట్లాడకండి. ఫినిష్. నాకు డివోర్స్ ఇవ్వండి. వద్దు. ఏమైందండి? తలనొప్పి ఏంటి? కానీ పర్వాలేదు అన్నట్టు ఎందుకు రెండు చీరలను రాశారు? కామెడీ చూసావా? నేను నీకోసం షాప్కి వెళ్ళి ఒక చీర కొన్నాను, కానీ వాడు రెండు చీరలకు బిల్ రాశాడు. ఎలాగండి ఒకటికి రెండని బిల్ రాస్తారు? ఏదో తెలియకుండా రాసినట్టున్నాడు అంతే. లేదండి, బిల్లు చూడండి, ఇక్కడ రెండు శారీస్కి బిల్లు రాశారండి, మీరు చూడలేదా? మీరు ఖచ్చితంగా కొన్నారు, మర్చిపోయి ఉంటారు లేక దాచిపెట్టుంటారు. ఓ, అవునవునవును, మర్చిపోయాను. నేను ముందుగా ఒక షాపుకు వెళ్ళి చీర కొన్నది నీకోసమే, కానీ ఆ కరాజు నాడే నాకు కూడా ఒకసారి కొను అని మొండిపడి పట్టాడు, అందుకని రెండు చీరలు కొనాల్సి వచ్చింది. ఏమిటి, కరాజు అనే శారీ కట్టుకుంటారు? లేదు లేదు, తనెందుకు కట్టుకుంటాడు? అది తన గర్ల్ ఫ్రెండ్ కి. ఓ, భలే చెప్పారండి, కరాజ్ అన్నయ్యకి గర్ల్ ఫ్రెండ్? చూడ్డానికి ఎలా ఉంటుంది, ఎందుకు నాతో చెప్పలేదు? నాకు ఇప్పుడే కదా తెలిసింది, నలుగురు మాట్లాడుకుంటే తెలిసింది, తర్వాత వేరే దారి లేక ఫ్రెండ్ కదా, అందుకని కొనాల్సి వచ్చింది. తను చూడ్డానికి అందంగా ఉంటుందా? తను ఇల్లకి. ఇది నేను తాగేశాను, కప్పు కిచెన్ లో పెట్టేసేరా. ఆ చీర బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, నేనే చెప్పాలి. మంచిది, ఎలాగో మేనేజ్ చేశాను. ముని, ప్రతిరోజు కాల్ తీసి వెయిట్ పెట్టు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ బంగారం. ఏం చేస్తున్నావు? డీము, ఈరోజు మనం మీట్ అవుదామా? నేను మీతోటి ఒక విషయం చెప్పాలి డార్లింగ్. ఎక్కడ షర్టు ఫ్యాంటు ఇక్కడ పెట్టాను, ఖర్చు కూడా పైన పెట్టాను. ఏమిటి, అయ్యో నాకు చాలా పనులున్నాయండి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఎందుకు నోటు మీద చేయి పెట్టుకున్నారు? ఏమైందండి? అయ్యో, చెయ్యి తీసి మీరు ఏమైందో చెప్పండి. అసహ్యంగా ఉందా? ఎవరు చెప్పారు? చాలా క్యూట్ గా బాగుందండి. నా హ్యాండ్సమ్ బాయ్, చూడడానికి డాషింగ్ గా ఉన్నారు, హ్యాండ్సమ్ లుక్. అయితే ప్రియా కూడా నచ్చుతుంది. ప్రియతమా, నేను చూడడానికి డాషింగ్ గా ఉన్నాను కదా. నేను వెళ్తాను, మీరు రండి. అదను, ఒక నిమిషం. నేను చూడడానికి డాషింగ్ గా ఉన్నానని ఇప్పుడే కదా అన్నా. నేను ఎలా ఈ షర్ట్ వేసుకోవాలి చెప్పు, ఇదేం బాగాలేదు కదా. దేనికి, నా పర్సనాలిటీకి సూట్ అవ్వదు కదా. కావాలంటే నువ్వు నా బర్త్డేకి కొన్నావు కదా ఒక గళ్ళ షర్టు, అది వేసుకోనా? బ్లూ కలర్ లో, బ్లూ చెక్ 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 చెక్. అది ఇక్కడ చోటు ఉంది, ఇక్కడ కూర్చుందా. హలో, మీరా? పర్వాలేదు. ఏమయ్యా, బాగున్నావా?
నా బాగోగులే అవే నువ్వేం చేసావు? వ్యాపకుండా డాక్కోడు ఉన్నావు. నేను ఒకటి అడిగితే నువ్వు కూడా సమాధానం చెప్తున్నావు. ఆ రోజు నన్ను పట్టుకుని ఇలా 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 కుదిపి కుదిపి చెప్పావు కదా. అవేమో సమాధానం చెప్పలేదు, కనీసం ఇవ్వాలైనా సమాధానం చెప్పు. సరే నీతో ఒక నిమిషం అన్ని తీసేశారా? అన్ని తీసేశారు. ఆ రోజు రాకెట్లా పరిగెట్టావు అన్నట్టు మీ దగ్గర హోల్ ఉందా? ఏంటే? అది నా ఫోన్ లో చార్జ్ కొంచెం తక్కువగా ఉంది, అందుకనే మీ దగ్గర చార్జ్ ఏమైనా ఉందని అడిగాను. నా దగ్గర చిన్న హోల్ ఉన్నా, పెద్ద హోల్ ఉన్నా, స్ట్రైట్ గా ఉన్నా, ఏదైనా సరే నీకు మాత్రం నేను ఖచ్చితంగా ఇవ్వను. నీకు తినడానికి ఏమిష్టం? మీరంటేనే ఇష్టం. ఒకే ఒకసారి నీ బుగ్గన కొరకమంటావా? డ్రామాలు ఆడకండి, ఉట్టి మాటలే, పనులు అసలే లేవు. నేనేం చేయాలో ఒకసారి చెప్పి చూడు. చెప్పు. మీరు ఈ బస్సులో అందరి ముందు నాకు ముద్దు పెట్టాలి. పెట్టగలరా? అంతే కదా. పెద్ద మనసు ప్రవర్తించు, బుగ్గందంగా ఉంటే ముద్దిచ్చా. అవునమ్మా, మీకేమనిపించడం లేదా? నాన్నగారు ఇప్పుడు మారిపోయినట్టుగా లేదు. ఏమంటున్నావు? అతను ఎలా నడుచుకుంటున్నారో చూస్తున్నావుగా. ఎప్పుడైతే ఆ ఫోన్ ని కొన్నారో అప్పటి నుంచి ఎప్పుడు చూసినా పార్టీలోనే ఉంటున్నారు. అరే నవ్వకండి, ఆ రోజు ఏమైందో తెలుసా? ఆ రోజైతే అద్దం ముందు నుంచి మజిల్స్ చూపిస్తున్నారు. మీ నాన్నగారి మజిల్? అవునమ్మా, నిజంగానే అది అలాగే ఉంటుంది. ఇంతవరకు ఫోన్ యూజ్ చేయలేదు, అందులోనూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయలేదు, అందుకే సెల్ఫీ తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అయితే మీరు అలాంటి విషయం ఏ లేదని అంటున్నారు? ఆ విధంగా అంటే ఏ విధంగా అంటున్నావు? మీ నాన్నగారికి ఆఫీస్ లో ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసు కదా. నైట్ లేట్ గా ఇంటికి వస్తున్నారు, ఉదయాన్నే లేచి కంగారుగా పరిగెత్తుతున్నారు. మీ నాన్నగారి గురించి నీకు తెలీదు? ఆయన లాంటి నిజాయితీ మనిషిని ఇంకెక్కడేం చూసావా? నేను మాత్రమే నిన్నెప్పుడు ముద్దాడుతూ ఉంటాను. నేను కూడా మిమ్మల్ని ముద్దాడుతాను. నేను నీకోసం ఒక పాట చదువుతాను, వింటావా? ఏంటి చెప్పు. అరే ఏమైంది, ఒక మనిషికి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అరే ఏమైంది ఒక మనిషికి. రండి రండి రండి. ఏంటే ధీమన్ బయలుదేరిపోయాడా? ఒక కాళ్ళ రెడ్ సాక్స్, ఒక కాళ్ళ బ్లూ సాక్స్ వేసుకుని వెళ్ళారు. చూసావా చూసావా, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. పాట బాగా చదివేనా? చెప్పు. బాగా లేట్ చేయకండి. ఒక విషయం మర్చిపోయాను. చెప్పు. మనిద్దరి పిక్చర్స్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. అందరు చూసి ఎక్సైట్ అయ్యి మీరు డాషింగ్ గా ఉన్నారని నన్ను పొగిడేశారు. హాంక్. థాంక్యూ. పొగడకు. ఏ తున్న పొత్తు పక్కకెళ్ళరా, మూసుకొని పోరా. అది సరే కానీ నీ చెప్పేది విను. ఏమే చెప్పమ్మా? ధీమన్ నన్ను కాస్త మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని చెప్తావా? ఏం లేదు, ధీమన్ వస్తే బాగుంటుంది. ఒక నిమిషం ఉండండి, నా ఫోన్ అక్కడుంది, తీసుకొచ్చి మాట్లాడతాను. నీ అమ్మకి చూస్తే. మీరు చెప్పండి అమ్మమ్మ, మీకేమనిపిస్తోంది? నాన్న మారిపోయారు కదా. ఏమంటున్నావే? మీ నాన్న మారిపోయాడా? ఎవరితో మారిపోయాడు? పూర్ణాయను. అమ్మమ్మా, హాయ్ హాటీ. హాటీయా? మరీ హాటీగా ఉంటే బక్క చిక్కిపోతా. చిల్ చిల్. యాక్చువల్లీ యు నో హాటీ, లైఫ్ మారిపోతూ ఉంటుంది, దానికి తగ్గట్టు మనం మారుతూ ఉండాలి. టాటా. ఇక్కడ వచ్చినప్పటి నుండి ఒకసారి కూడా మీరు నన్ను పూర్తిగా చూడలేదు. మమ్మల్ని చూడాలనిపించట్లేదా? ఇంకేదైనా చూస్తే మీకు పర్వాలేదా? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? చూసారా గరాజ్, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేనేం తప్పక మాట్లాడలేదు.
నేను చూడడానికి ఎలా ఉన్నాను? పెట్టకుండా ఎలా తెలుస్తుంది? కళ్ళజోడు పెట్టుకుని చూస్తాను, క్లియర్ గా తెలుస్తుంది. కనబడింది, బాగానే ఉన్నారు. నేను చూడడానికి ట్రెండీగా ఉన్నానా? ట్రెండీగా లేవు, చూడడానికి కోతిలా ఉన్నావు. ఏమైందిరా నీకు? ఇలా చూడు, నువ్వు జెలస్ ఫీల్ అవ్వద్దు. అందరు అమ్మాయిలు నీ వెనకే తిరగాలని నువ్వు అనుకోవద్దు. ఉండు, నువ్వు ఇంకా ఈర్ష్య పడేలాగా నీకు ఫోటో చూపిస్తాను, బాగా చూడు. నేను ప్రియా ఇద్దరం కూడా పక్క పక్కనే ఉన్నాం. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది తెలుసా? ఏ దేమాన్, శనిగాన్ని తీసుకొచ్చి బనియన్లో దాచుకున్నట్టుగా ఉంది. మీ ఆవిడ ఈ పిక్చర్స్ చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ పిక్చర్స్ నా వైఫ్ ఎలా చూస్తుంది? అదే, అది చూడడం కష్టమా? హలో హలో అను, ఏమండి ఇటు చూడండి. ఈ రోజు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏం హెల్ప్? మా ఊరు నుంచి మా పెద్ద అత్తయ్య వచ్చింది, అమ్మని అక్కడికి తీసుకువెళ్ళాలి. ఓ, అలాగా ఆవిడకి పిచ్చి నయమై ఓకే అయిందా? అయ్యో, రాంచీలో ఆవిడకి ఒక ఇల్లు ఉందండి, ఆవిడకి పిచ్చి కాదు, అక్కడే ఆవిడ ఉండేది. కావాలంటే మనం ఓ పని చేద్దాం, మీ అమ్మని మీ పెద్ద అత్తయ్య ఉన్న చోటుకి పంపేద్దామా? ఈ వయసులో ఆవిడకి తోడు ఉన్నట్టుగా ఉంటుందిగా. అయ్యో ఏమండి ఏమండి, ప్లీజ్ మీరు అలా అనకండి ప్లీజ్. మీలా చూడండి, మీరు ఆవిడని తీసుకువెళ్ళకపోతే వాళ్ళిద్దరూ అసలు మీట్ అవ్వలేరు. ప్లీజ్, నా బంగారు కొండ కదూ, నేను వెళ్ళి అమ్మతో చెప్పొస్తాను. ఖచ్చితంగా రావాలి. ఓకే బాయ్. హే కరాజ్. నేనా? అది నా వల్ల కాదు. నేను ఈరోజు ప్రియాని ఎలాగైనా మీట్ అవ్వాలి, అది మిస్ అవ్వకూడదు కదా. మీ అత్తగారితో కలిసి వెళ్ళడం, ఒక నీళ్ల ట్యాంక్ ముందు నిలబడడం, ఒకటే అంత ధైర్యం నాకు లేదా? ఒక్కసారి నా మాట విను, కాదు అనకూడదు. గోల్ వేసేవా లేదా? ప్రియానా? ఒరేయ్, నువ్వింకా పెనాల్టీ బాక్స్ ముందే నిలబడ్డావా? గోల్ వేయలేదురా, కానీ కార్నర్ కిక్ వరకు వచ్చారు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గోల్ కీపర్ గోల్ కొట్టడం కోసం కాలు రెండు చాపాడు. తర్వాత ఓ పిన్ని వచ్చేసావా? మీరు చూడటానికి అప్సర్స్ ఎలా ఉన్నారు, మీ వయసు ఎవరు కనిపెట్టలేరు. రండి ఆ పిచ్చి అత్త ఇంటికి. నాతో ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. క్షమించండి, చెవులు పట్టుకుని క్షమించమని అడుగుతున్నాను. అదే ఆ రాంచి నుంచి వచ్చిన పిచ్చిది, అదే ఆ రాంచి అత్త ఇంటికే కదా వెళ్దాం అనుకుంటున్నాను. రండి లోపల పెట్టి బయట తెస్తాను. ఎలా మాట్లాడాలో తెలీదు. మీరు అమ్మాయి కాదు కదా? అయితే నేనెవరిని? అరే మీరు ఆంటీ కదా. దీము, నేను షేక్ చేయనా? స్మూత్ గా చెయ్యి. బంగారం నువ్వు, నా వజ్రం. తమ్ముడు నువ్వు షార్ట్ కట్లు వెళ్ళు, షార్ట్ కట్లు వెళ్ళు. బయలుదేరేటప్పుడు చూసుకోవా. అసలు నువ్వు ఎందుకు అడ్డుతో అవుతున్నావు చెప్పు ముందు. ఆ టాక్సీని ఫాలో అవ్వాల్సింది. అయ్యో, అతను దీమానే కాదని చెబుతున్నాను కదా. దీమని ఏమన్నా మీలాగ పిచ్చోడా? మీరు ఎవరెవరినో చూసి ఏదేదో అవుతున్నారు. రోడ్ లో ఎవరో చూసి దీమని ముసలాని బలం ఎక్కువే. సరిగ్గా టైం కి కార్ కూడా రిపేర్ అయిపోయింది. ఏం లేదు, నేను ఏదో వాగుతున్నాను, ఏదో ఉదాహరణగా అంటున్నా. ఉదాహరణ ఉదాహరణ ఎలా చెప్తారా? మొదటి నుంచి నువ్వు తప్పుగానే మాట్లాడుతున్నావు.
నన్ను ఎక్కడికి తీసుకొచ్చారో నాకు తెలియదే. ఎక్కడికి వచ్చేసామా? అదేం లేదు, మనం తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళామంటే మనం వెళ్లాల్సిన చోటు వచ్చేస్తుంది. అది వీళ్ళందరూ ఎవరు? వాళ్ళంతా చాలా చిన్న పిల్లలు. వాళ్ళు ఏదో అమ్ముకుంటూ ఉంటారు. ఏమమ్ముతారు? వాళ్ళనే అమ్ముకుంటారు. నువ్వు అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదేం బాగులేదు. నేను మిమ్మల్ని కావాలని తీసుకురాలేదు. మనం ఇటువైపు వెళితే షార్ట్ కట్ లో వెళ్ళొచ్చని ఈ వైపుకి వచ్చాం. ఓ, షార్ట్ కట్? అవును. అలా అయితే ఎప్పుడు నువ్వు ఈ దారిలోనే వస్తావు కదా? అవును. అదేంటంటే మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. కష్టపడకుండా షార్ట్ కట్ లో వెళ్దామని అనుకున్నాను. మీరేమో నా గురించి ఏదేదో ఊహించుకుంటున్నారు. నేనెందుకు అసలు ఇటువంటి ఏరియాకి వస్తాను? డ్యామేజ్ అయింది, ఎవరు దీము, నీకు ఒకటి తెలుసా? ఇప్పుడు నాకు అసలు ఇంటికి వెళ్ళే మూడే రావడం లేదు. ఇప్పుడు నాకంతా నువ్వెప్పుడు ఫోన్ చేస్తావు, ఎప్పుడు ఫోన్ చేస్తావు అనిపిస్తోంది. నాకు కూడా ఎప్పుడు నీ తలంపే. పడుకునేటప్పుడు ఆలోచిస్తాను, లేచినప్పుడు ఆలోచిస్తాను, టీ తాగినప్పుడు కూడా ఆలోచిస్తాను, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఆలోచిస్తాను. నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తాను అంటున్నాను. ఇలా అంటారు కదా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. కానీ నేను నీ బుక్ చూసే కవర్ చేశాను. లేదు లేదు, జడ్జ్ చేశాను. హస్బెండ్ వైఫ్ కూర్చొని మాట్లాడుకుంటున్నారా? కూర్చున్నాడు. నమస్కారం మేడం. ఏంటి గ్యాప్గా ఉన్నారా? నేనేమో దీమన్ బాసుని. దీమా, నేను ఈమెను చూసి చాలా రోజులయ్యింది. అవునవును, తనే నాకు నాకు తెలుసు, తనే నిన్ను లెక్కించాం. కానీ ఇవాళ చూడడానికి వేరేలాగా ఉన్నారు. మేడం, మీరు వెయిట్ తగ్గించారా? ఏంటి? లేదు లేదు, వీళ్ళ నాన్న ఫీజు కట్టారు. తను జిమ్కి వెళ్ళి ఒళ్ళు తగ్గించుకుంది. బాగా సన్నబడింది కదా, మంచి హార్డ్ వర్కర్. నేను కూడా డైలీ జిమ్కి రా 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 అని అడుగుతూనే ఉంది. కానీ నేను ఫిట్గానే ఉన్నాను కదా. వెళ్తే ఇంకా అందుకే ఉంటారు, చూడడానికి చాలా బాగుంటారు. సరే మేడం, పైకి రండి, అందరం కలిసి కూర్చొని డిన్నర్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ కూర్చోలేము. ఏంటి? ఎందుకంటే 5 నిమిషాల్లో భూకంపం రాబోతుందని సారీ బంగారం, సడన్ గా అతను రెస్టారెంట్ వచ్చి. నో ప్రాబ్లం దీము, నాకు అర్జెంట్ పనుంది. కావాలంటే మనం రేపు కలుద్దామా? తర్వాత ఒక ముఖ్యమైన విషయం, కొన్నాళ్ళ వరకు ఈ ఫేస్బుక్ లో మనం కలిసిన ఫోటోస్ పెట్టద్దు. నేను కొద్ది రోజులు మేనేజ్ చేయాలి కదా. తప్పకుండా దీము, పిక్చర్స్ నా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఎప్పుడు కావాలో అప్పుడు పోస్ట్ చేసుకుందాం, ఓకేనా? అప్పుడు ఎవరికి కావాలో చూసుకోవచ్చు. సరే, నేను ఇప్పుడు అర్జెంటుగా బయలుదేరాలి. నేను బయలుదేరుతాను, నువ్వు బయలుదేరు. లవ్ యూ డియర్, బాయ్. ఏంటి అను, తందూరి అయిందా లేదా? ఇంతసేపా ఉండండి, రెడీ అవుతుంది. రెడీ అయ్యి ఇలా చూడు, వస్తున్నాడు. చాలా సేపటి నుంచి ఓపెనర్ వెతుకుతున్నాను, కనపడలేదు. ఏం చూస్తున్నారు? పెట్టు పెట్టు, అవన్నీ తర్వాత చూడొచ్చు. ముందు తినండి, నేను వెళ్ళి ఎవరో చూసి వస్తాను. ఎవరు వెళ్ళి చూడు. నేను వెళ్తాను, మీరు కూర్చోండి. అదిగో వచ్చేసింది మన బేబ్స్, సెక్సీ బేబ్స్. ఏంటి ప్లాన్ చేసి కట్టుకున్నారా? ఇద్దరు ఒకేలా చీర కట్టుకున్నారు. ఎలా అయిందో మాకు కూడా తెలీదు. అవును, ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? నిన్ను అసలు కలవడం కుదరడం లేదే. ఎగ్జాక్ట్లీ. సరే, కానీ నన్ను చూసి మీరు ఏం చేయబోతున్నారు? నేనేమి తన హస్బెండ్ ని కాదు కదా. మీకు అరటి పళ్ళు అంటే చాలా ఇష్టమని విన్నాను. అయ్యో చీ, ఎలాంటి మాటలు మాట్లాడుతుంది. దేవుడా, దయచేసి దీనికి క్షమించాలి. భర్త ఉండడం వల్లే ఇలాంటి కాంచీపురం శారీస్ దొరుకుతున్నాయి, తెలుసుకోండి. నాకు ఒక విషయం తెలియాలి, మీ ఇద్దరికి ఒకేలా చీరని ఎవరు కొనిచ్చారు? నాకెవరు కొనిస్తారు? దీమనే. మరి నీకు?
తనకిచ్చింది ధీమన్, నాకిచ్చింది హీమన్. అయ్యో బాబాయ్, హీమన్ అట. నువ్వు ఏమా ఘోరించావురా? వాడు నన్ను పిలిచి రంకెలేస్తున్నాడు. పిలిస్తే వెళ్ళు. ఎవనో పిలిస్తే వెళ్ళాలా? నన్ను చూస్తే వెడకరంగా ఉందా? వెడకరంగా ఉందా అంటున్నాను. టీ గాని కాఫీ గాని తాగుతావా? తాగను, నిన్ను తింటాను రా. తిను. దీనికి తోడు మీ అత్తగారు నా మెదడుని స్ట్రా చేసుకుని జుర్రేస్తుంది. ఉదయం నుంచి చెప్పిందే చెప్తే ఒక మనిషి ఏమైపోతాడు? ఒకరోజుకే ఇలాగా. కానీ నువ్వు కూడా చాలా ఓవర్రా. ఆ ప్రియతోటి ట్యాక్సీలో పక్క పక్కనే కూర్చుని వెళ్తావా? నీకేం తెలుసురా, నేను జలసా చేస్తూ స్వర్గంలో ఉన్నా. స్వర్గమా? మీ అత్తగారి చేతికి చిక్కుంటే నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూసుండేవాడివి. నిన్న రోజు మీ ఆయన ముద్దాడతాడా? ముద్దాడతారు, బాగా ముద్దాడతారు. ఈ మధ్య ఆయనకి బాగా ఎక్కువైంది. సడన్ గా ఎలా మారారో తెలియదు, కానీ ప్రేమ ఎక్కువైంది. బాగా ఆలోచించి చెప్పు. అదేంటంటే, ఇంట్లో నీకు ఛార్జ్ ఇస్తున్నాడు, బయట ఎవరికైనా. ఎవరు ఎన్నైనా చెప్పండి, నా ధీమాన్ అలాంటి వారు కాదు. నన్ను తప్ప ఆయన ఇంకెవరిని చూడరు. ట్యాక్సీలో ఏం చేశావు? నేను తనని నా చేతులతో వాటేసుకున్నాను. తను తన చేతులతో గట్టిగా పట్టుకుంది. పట్టుకుందా? నేను తన భుజాలని నెమ్మదిగా నిమిరాను, తను నా తలని గట్టిగా నిమిరింది అంటున్నాను. అప్పుడు డ్రైవర్ చూస్తుండగా నేను తీసి పెట్టాను. తను హ్యాపీ, డ్రైవర్ కూడా హ్యాపీ. ట్యాక్సీ డ్రైవర్కి మీటర్ మీద ఎక్కువ పెట్టిచ్చాను అంటున్నాను. నువ్వేంట్రా వేరేలా ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన ఎప్పుడు చూసినా తప్పుగానే ఉంది. అది ముందు మార్చుకో. నిన్ను దీంతో ఒకటిస్తే నీ తిక్క వదిలిపోతుంది. కామెడీ చేయకు. ఈ అప్లికేషన్లో నామినీ పేరు రాయమన్న చోట నువ్వు ఏం రాసావో తెలుసునా? ఎవరి పేరు అయ్యి ఉండొచ్చు? అతని పెళ్ళం పేరు పూటిరాణి. ఎవరి పేరు? కన్నం డీజీష్ భార్య. నువ్వు ప్రియాంగిని ఏం రాసావు? ఎవరు ఎవరు చెప్పండి? ప్రియాంగిణి, ప్రియాంగిణి అంటే ఎవరు? నాకు బదులుగా దాన్ని ఎవతనో నామినీగా పెట్టావు. మీరు టెన్షన్ అవ్వద్దు, ప్రశాంతంగా ఉండండి. నోరు ఇవయ్యా, చూడు ఎవరి పేరుందో నువ్వే చూడు. ఇది మీరేనా రాశారు? నేను ఎందుకు సార్ రాసిస్తాను? నా భార్య పేరు భూటూరాణి అని ఆ రోజు చెప్పాను కదా. మీ ఆఫీస్ లో డీమన్ బాబు ఉన్నారు కదా, ఆయనే ఈ ఫామ్ ని ఫిల్అప్ చేశారు. నేను దాని లోపలికి వెళ్ళి మార్చేస్తాను. దేని లోపలికి? దేని లోపలికి వెళ్ళాలి? వెబ్సైట్. అందులోకి వెళ్ళి మార్చేస్తాను. నామిని పేరా? అయిపోయింది. దీనికి పోయి పేపర్ అది పట్టుకొచ్చావు. మావ ఇలా చూడు, ఇదొక విర్చువల్ లోకంరా, అప్డేట్ అవుతూనే ఉండాలి. అర్థమైందా? నువ్వు చెబితే వినాల్సిన కర్మ పట్టింది. నువ్వు మాటలు ఆపి ముందు దాని లోపలికి వెళ్ళు. ప్రియాంగిని అన్న పేరును తీసేసి పూటిరాణి అన్న పేరు రాయి. ఇప్పుడే చేస్తాను, దానికే ఉంది. అవును, ఇది నా ఫోన్ కాదే. నా ఫోన్ ఎక్కడుంది? ఇది నీ ఫోనా? కాదే, నా ఫోన్ లాక్ ఇలా ఉండదే. ఇదెవరిది? ఎవరిది? నాన్న. మా నాన్న పైకి పోయి చాలా కాలం అయింది. ఇప్పుడు చేస్తున్నారు? కాల్ అటెండ్ చేస్తే తెలుసు. తీయమంటావా? నాన్న. హలో నాన్న, నేను మిఠాయి మాట్లాడుతున్నాను. మిఠాయి? ఏయ్ మిఠాయి, నువ్వెప్పుడు నాన్నవయ్యావు? ఎవరు నిన్ను ఇలా మార్చేసింది? షో, ఏం చెబుతున్నారో అది మాత్రం విను. అను, నాకు తెలియకుండా మా అమ్మాయిని నాన్నగా మార్చేసింది. ఎవరిని అడిగి చేసింది? వెంటలాగా మాట్లాడుకో, వాళ్ళు చెప్పింది వినరా. సరే మాట్లాడతాను. సరే చెప్పు మిఠాయి నాన్న, చెప్పు. మీ ఫోన్ నా ఫోన్ మారిపోయింది నాన్న. ఇప్పుడు మీ ఫోన్ నుంచి నా ఫోన్ కి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ మారిపోయిందా? అది సరే సరే, వదిలే దాన్ని, భద్రంగా ఓ చోటు పెట్టు. ప్రియాంగిని, ఫోన్ మారిపోయిందా? ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎంత ధైర్యం! మిఠాయ్ మిఠాయ్, నువ్వు ఆ ఫోన్ ఏం చేయకూడదు. దాన్ని మర్యాదగా నాన్నకు అప్పచెప్పు. దాన్ని పాడు చేయకు, అర్థమైందా? వీడియోలు అవి చూడకూడదు, గ్యాలరీకి వెళ్ళి ఫోటోలు అవి చూడకూడదు. ఒకవేళ నువ్వు అలా చేసావంటే నాన్న కాళ్ళు మాత్రమే చూస్తాను. నేను ఊరి వేసుకుంటే నా కాళ్ళు మాత్రమే కనబడతాయి, మొహం ఎలా కనబడుతుంది? ఇలా చూడు మిఠాయ్, త్వరగా ఇంటికి వచ్చి చేరు. లేదంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఏదైనా రన్నింగ్ అంబులెన్స్ పట్టుకుని ఇంటికి వచ్చాయి. ఇదంతా ఎందుకు? ఫోన్ మారిపోయిందిరా? అయితే లైఫ్ ఇక అంతేరా? అదేరా నీ బ్యాట్? సీలింగ్ స్ట్రాంగ్ గా ఉంటుందా? ఇది ఓకే, హైట్ కూడా ఓకే. నువ్వేం చేయబోతున్నా? వేసుకోబోతున్నా. నీకేమన్నా పిచ్చెక్కిదా? కాల్తీరా, కాల్తీ. మిఠాయి నీకు ఫోన్ మాత్రమే కదా చేసింది, తనకు పాస్వర్డ్ తెలియదు కదా. పాస్వర్డ్ తెలియకుండా ఎలా ఫోన్ చేసింది? సరే నువ్వు ఊరేసుకో. ఇదిగో చూడు రే, నీ పరిస్థితిని నేను చూడలేను, అందుకని నేను ఇప్పుడే బయలుదేరతాను. ఖరాజ్.
నీ పరిస్థితి నాకు ప్రత్యక్షంగా కనబడుతోందిరా. అను మిఠాయి డోరు తెరుచుకుని ఇటే వస్తున్నారు. నన్ను క్షమించమ్మా. ఏంటమ్మా? అమ్మాయి అమ్మా. రెడీ స్టడీ. నన్ను నరికేస్తుంది. నువ్వు వెళ్లే ముందు రెండు పీసు మటన్ తినేసి వెళ్ళు. మనిషి మాంసాన్ని మటన్ అని చెప్పరా, ఫ్లెష్ ఫ్లెష్ అంటారు. నువ్వేదైనా చెప్పుకోరా, నా కథ అంతే. అదంతా మర్చిపో, కాసేపు ప్రశాంతంగా ఉండు. ఏమడిగినా సరే నా మీదకి దోసాయి. నేను అదే చెప్తాను. మరి ఇంకెందుకురా దిగులు? ఎవర్రా ఆపకుండా బెల్ నొక్కుతోంది. పర్వాలేదు. ఓ మై గాడ్, కరాజ్ అన్నయ్యా. ఉండండి ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎప్పుడొచ్చారన్నయ్యా? నేను సెక్సీ పట్టుకుని వెళ్ళిపోతానమ్మా. టాక్సీ. ఏమైందండి మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తీయగా తాగారు. కాకుండా తాగుంటే బాగుండేది. ఏమైంది దిమాన్, జ్వరం వచ్చిందా? ఇలా చూడండి, ఏమైందండి మొహం అలా వాడిపోయింది? ఏం చూసి భయపడ్డారండి? వాడు చేసిన పని తలుచుకుని. ఏమన్నారు? ఎందుకండి ఇలా ఉన్నారు? నేను చాలా పెద్ద పాపం చేశానమ్మా. ఈ ఇంట్లో నాకు ఉండడానికి చోటు కూడా దొరకదు. నరకం గురించి చెబుతున్నాడు. నరకంలో కూడా చోటు దొరకదు. భగవంతుడా, ఇప్పుడే నాకు అర్థమైంది. ఇంతసేపు డ్రామా రిహార్సల్స్ చేస్తున్నారా? ఆఫీస్ లో డ్రామా వేస్తున్నామని చెప్పొచ్చు కదండి. కరెక్ట్ గా కనిపెట్టావమ్మా. అవును, డ్రామా పేరేంటి? మొగుడి శరీరాన్ని ఉంచుకున్నది తినేస్తోంది. భర్త శరీరాన్ని ఉంచుకున్నది తినేస్తోంది. మీకు ఈ చీర చాలా బాగుంది తెలుసా? అలాగా. ఓహో, ఏయ్ కొరజనయ్య, శారీ నచ్చిందా? ఎవరి శారీ? ఒరే దుర్మార్గుడా, ఆ రోజు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కి శారీ కొన్నారు కదా, డబ్బు లేకపోతే దీమానిచ్చారు. నాకు మాత్రం ఈ శారీ బాగా నచ్చిందండి. అవునవును, నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఈ శారీ బాగా నచ్చింది. మర్చిపోయాను, ఈ రోజు ఏమైందంటే బిపాషతో చాలా పెద్ద గొడవ అయిందండి. గొడవ అంటే పెద్ద గొడవేం కాదు, భర్తలందరూ భార్యల్ని మోసం చేస్తున్నారని చెప్తున్నాడు. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ లో ఉన్నవారంటున్నాడు. నువ్వు కూడా మిడిల్ ఏజే కదరా? లేదు, నేను సైడ్ ఏజ్. ఇంకో మాట కూడా చెప్పారు, పెళ్లి అయిన వాళ్ళైనా సరే కాని వాళ్ళైనా సరే లేడీస్ మగవాళ్ళతో అఫేర్ పెట్టుకుంటున్నారు. అలాగే లేదు సోనా, పూర్ సోలాపూర్. నేను ఊరూరు తిరుగుతూ ఉంటారు కదా, కానీ ఏ అమ్మాయి నన్ను చూడడం లేదు. నాకు ఏ అమ్మాయి రాలేదండి? ఇంకా రాలేదా? అయితే నేను బయలుదేరాను, నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిపోయావా నాన్నా? వాట్ ఇస్ దిస్ నాన్నా? నన్ను నమ్ము, నువ్వు ఇందులో చూసిన ఫోటోస్ అన్ని నావి కావు. అవి ఎవరు అంటే కొర్రాజువి. ఏమవుతున్నారు? ఏ ఫోటోస్? నాన్నా ముందే ఫోన్ తీసుకోండి. అన్ని ఫేక్ పిక్చర్స్. నువ్వు సిబిఐకి చెప్పు. సిఐడికి చెప్పు. సిఐడినా? నాన్నా ముందు నేను చెప్పేది వినండి. మీతో నేను ఫోన్ మాట్లాడాక మీ ఫోన్ చార్జ్ లేకుండా ఆఫ్ అయిపోయింది. ఆన్ లో ఉంటేనే కదా దేనైనా చూడగలను. అంటే నువ్వేం చూడలేదన్నమాట? అవును, ఇప్పుడు అదే కదా చెప్పాను, ఫోన్ లో మాట్లాడాక ఆఫ్ అయిపోయింది. వింతగా ప్రవర్తించకండి. అమ్మా నాకు ఆకలిస్తుంది. సరే 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 సరే, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా, భోంచేద్దాం. అయితే ఏం చూడలేదన్నమాట? ఏమీ చూడలేదు. ఈ మాట ముందు విన్నప్పుడు చాలా కష్టంగా అనిపించింది, కానీ ఇప్పుడు ఏమీ చూడలేకపోయాను అన్నప్పుడు వినడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలియదు గాని. ఏం చెప్ప తెలుసుకున్నాను? మీ నాటకంలో డైలాగ్ అండి ఇది. నాటకంలో మీ పేరేంటి? లూస్. ఐఎమ్ సో హ్యాపీ, మీలాంటి ఒక మంచి వారు నా జీవితంలో దొరుకుతారని అస్సలు అనుకోలేదు. నేను ఎదురు చూడలేదే. వాట్ ఈజ్ వెయిటింగ్, వాట్ ఈజ్ వెయిటింగ్, లవ్లీ బర్డ్స్ టెల్ మై డార్లింగ్.
వన్ మినిట్. ఏంటి ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ ఏంటి దీము? ఇదే విధంగా మీట్ అవుతూ ఉంటాం, ఇంటికి వెళతాం, కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం, ఇలాగే బాగా దగ్గర అవుతూ ఉంటాం, బాగుంటుంది. ఇక మీదట మనం ఏం చేయబోతున్నాం దీము? దీని తర్వాత బేల్పూరి తింటాం. ఏయ్, నేను మాట్లాడేది చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? నేను లేకుండా మీరు ఉండగలరా? గుండెల మీద చేయేసుకొని చెప్పండి. నా గుండెల మీద కాదు, మీ గుండెల మీద. నా గుండెల మీద చెయ్యేసి చెప్తున్నాను, నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను. కానీ అను లేకుండా అలాంటిదేంటి? అను దగ్గర ఎక్స్ట్రాగా ఉంది, అది నా దగ్గర లేదా? దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే మంచిది. కానీ తన దగ్గర ఏమి ఎక్స్ట్రాగా ఉన్నాయో నేను చెప్పలేను. నాకంటూ ఒక కుటుంబం ఉంది, అను, మిఠాయి. ఇలారా కూర్చో, నాకు నువ్వు ప్రామిస్ చెయ్యి నువ్వు పెళ్లి చేసుకుంటానని. ఓ అంతే కదా, పెళ్ళా? అదే కుదురుతుంది, అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? మనకు పెళ్లి జరగదు కదా. అంటే ఏ? నాకు ఆల్రెడీ పెళ్లి అయింది కాబట్టి. అయితే ఏంటి దీము, మరోసారి ప్రేమించి పెళ్లి చేసుకోకూడదా? ఇలా చూడు, ఒక తప్పుకి రెండు శిక్షలు మన చట్టంలో లేదే. మాట మార్చుకు దీము, నాతో ఏమేం చేశావో నీకు బాగా గుర్తుందా? నేను హద్దు మీరి ఏం చేయలేదు కదా, దానికోసమే పెళ్లి చేసుకోవాలా? ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. నేను నిన్ను ఇరికించేస్తాను, అప్పుడు తెలుస్తుంది నేను ఎవరా అని. నాకు ప్రియకు పెళ్ళవ్వాలా? అయితే అను, మిఠాయి ఏం చేస్తారు? ఇవాళ లీవ్ కదా, ఎక్కడికి వెళ్ళారు? మీరు వెళ్ళలేదా? ఏమిటి అది? మీరు వచ్చి చాలాసేపు అయింది కదా, అందుకే అడుగుతున్నాను. మీకు తెలీదా ఇక మీదట ఇక్కడే ఉండబోతున్నారు కదా. ఉండిపోతారా? అది కుదరదు. మీకంటూ ఒక ఇల్లు ఉన్నప్పుడు ఎక్కడ ఎందుకు ఉండాలి అంటున్నా. నేను ఇక్కడ ఉంటే నీకు వచ్చిన కష్టమేంటి? లేదు, ఇల్లరి కపిటల్లో చూశాను గానీ అల్లుడి ఇంట్లో అత్తగారు ఉండడం చూడలేదు. ఇది నా కూతురిల్లు. అది కరెక్టే, పర్వాలేదు, మిమ్మల్ని నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. కానీ నేను ఇక్కడే ఉంటాను. మనశ్శాంతిని పోగొట్టడానికి వచ్చింది ఈ ముసల్ది. ఏమన్నావు? లేదు లేదు, మీరు ఈ కుటుంబం కోసం ఎన్నో మంచి పనులు చేశారు కదా, మీరెంతో ముఖ్యమైన వారు. నాకు ఎంతో ఆశగా ఉంది, ఒక పెద్ద మాల తీసుకుంటాను, దానికి మీ ఫోటో కావాలి. నేనంటే నీకు అంత మర్యాద? సరిపోతే మీ ఫోటోకి డైలీ మాల ఇచ్చు కదా. ఇందుకే నేను నీ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయను, నువ్వంటే నాకు అస్సలు నచ్చదు, అందుకే నేను పెళ్లి కూడా ఒప్పుకోలేదు. నాకు మీరంటే అస్సలు ఇష్టం లేదు, మీ కూతురు కోసమే పెళ్లి ఒప్పుకున్నాను. నా కూతురు కోసమే వేరే దారులు ఎక్కువ ఒప్పుకున్నాను, కానీ ఈ మధ్య నాకు అప్పుడప్పుడు అనిపిస్తోంది ఈ ఇంట్లో ఏదో తప్పు జరగబోతుందని. ఆల్రెడీ జరిగిపోయింది. ఏంటది? ఇదిగో మీరు వచ్చారు కదా ఉండడానికి. ఊరికే జోక్ చేశాను. చెప్పు. మావ, నేను ఒక సమస్యలో ఎరుక్కున్నాను రా. ఈరోజు ప్రియ కోపంగా ఇంటికి వెళ్ళిపోయిందిరా, ఫోన్ కూడా చేయలేదు. తర్వాత మా అత్తగారు కూడా ఇక్కడ ఉండడానికి వచ్చేసారు, నాకేం చేయాలో తెలియడం లేదు, వెంటనే బయలుదేరా. ప్రియా ఎందుకు కోప్పడింది? ఎందుకు కోప్పడిందంటే పెళ్లి చేసుకోమని చెప్పిందిరా. నేను సరే అని చెప్పలేదు, కుదరదు అని కూడా చెప్పలేదు. ఆలోగా తను కోప్పడి వెళ్ళిపోయిందిరా. నేను గనక తనని పెళ్లి చేసుకోకపోతే తను ఎవరనేది నాకు తెలిసేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, పెద్ద సమస్య. ఉండు, వెంటనే వస్తాను. ఓరి నాయన, అప్పుడే వచ్చేసారేంటి? నాన్న, నాన్న వచ్చేసారు. వచ్చేసారా? అవునవును, మీకోసమే వెయిట్ చేస్తున్నారు. అవునా? ఎవరు వచ్చింది? సరే పద, వెళ్ళి చూద్దాం. పద 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 రండి నాన్న, చూడండి. నాకు తెలియదు. ఇదిగో ఇవిడే.